हाई वेलकम टू एजे तेलुगु सागा लाइगर फ्लॉप पै पूरी की ओक अभिमानी बहिरंग लेख राशाडट मरी आ विवरालेंटो इप्पुडु मनं चेप्पुकुंदां। रौडी स्टार विजय देवरकोंड स्टार डायरेक्टर पूरी जगन्नाथ कांबिनेशन लो रूपोंदिन पान इंडिया चित्रं लाइगर पूरी कनेक्ट धर्मा प्रोडक्शन बैनर पै पूरी चार्मी करण जोहर यश जोहर ई चित्रान्नि निर्मिंचारु। सिनिमा विडुदलयाक अंदरि गालिपोयिंदि। लाइगर मूवी लो असल विषयमे लेदनी प्रेक्षकुलु तेल्चेशारु। असल इदी पूरी मार्क सिनिमा कादु आयनेना तीसिंदी अंटू विमर्शिस्तुन्नारु। ई नेपथ्यंलो लाइगर फेल्यूर पै पूरी की आयन अभिमानी संचलन लेख राशाडु। इप्पुडु आ लेख वैरल अवुतुंदी। अंदुलो एमुंदंटे चाला कालंगा नेनु लाइगर मूवी कोसम एदुरु चूस्तुन्नानु। मोदटि रोजु कोन्नि अनिवार्य कारणाल वल्ल सिनिमा चूडलेकपोयानु। మొదటి రోజు సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది। మా ఫ్రెండ్స్ అంతా సినిమా బాగాలేదు, మీ వాడి పని అయిపోయింది, ఇస్మార్ట్ శంకర్ ఫ్లూక్ హిట్ అని రకరకాల విమర్శలు చేశారు। అవి ఏమీ నేను పట్టించుకోలేదు। అయినా సరే ఒక్క రివ్యూ కూడా చదవకుండా నేను ఆదివారం రోజున థియేటర్కు వెళ్ళి సినిమా చూశాను। నాతో పాటు ఎవర్ని తీసుకువెళ్ళలేదు। నేను సినిమా ఫోకస్డ్గా చూడాలి, నీ సినిమాల్లో ఉండే ఫిలాసఫీని అర్థం చేసుకోవాలి అనేది నా ప్రధాన ఉద్దేశం। అలానే వెళ్ళాను, సినిమా చూశాను। సినిమా ఫ్లాప్ అయినందుకు ఫ్రెండ్స్ బాలేదన్నందుకు నేను ఏ మాత్రం బాధపడలేదు। ఏ దర్శకుడికైనా హిట్స్ ఫ్లాప్స్ అనేవి కామన్। కాకపోతే నేను బాధపడిందల్లా, నాకు తెలిసిన పూరి మార్క్, నేను ఎంజాయ్ చేసిన పూరి టేకింగ్ ఈ సినిమాలో కనిపించలేదు। అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రాన్ని ఎవరో బాలీవుడ్ డైరెక్టర్ రీమేక్ చేసి మళ్ళీ దాన్ని తెలుగులోకి డబ్ చేసినట్టు ఉంది సినిమా। నీ మార్క్ ఎలా మిస్ అయింది పూరి? గోలీమార్లో ఒక మంచి డైలాగ్ రాశావు, 10 మందిని మోసం చేస్తే నువ్వు కనీసం బాగుపడతావు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటే సంకనాకిపోతావు అని। నా కర్మ, నువ్వు రాసిన డైలాగు నేను నీకు గుర్తు చేయాల్సి వస్తుంది। అర్జెంటుగా నీ టీమును మార్చేయి, లేదు అంటే వాళ్ళను నిజాలు చెప్పమని చెప్పు। అవును అంటే అవును, కాదు అంటే కాదు, బాగుంటే బాగుంది అని, బాలేదు అంటే బాలేదు అని చెప్పమను। నీ సినిమాలు ఫ్లాప్ అయిన వాటికి నీకు ఓ రెస్పెక్ట్ ఉంటుంది పూరి, లైగర్ సినిమాకి అది దక్కలేదు అని నా బాధ। నువ్వు తీసిన రోగ్ సినిమా చూసినప్పుడు కూడా నాకు ఇంత ఇబ్బంది కలగలేదు, లైగర్కి చాలా డిసప్పాయింట్ చేశావు। మన సుకుమార్తో కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావటం గురించి చాలా బాగా చెప్పావు, కాదు కాదు గొప్పగా చెప్పావు, కానీ నువ్వెప్పుడు కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి వస్తావు? నువ్వు ఇప్పుడు పూర్తిగా కంఫర్ట్ జోన్లో ఉండిపోయావు తెలుసా? ఆ పూరి కనెక్ట్స్ నుంచి బయటికి వచ్చి ఓ సినిమా తీయి, ఇది నా హార్ట్ఫుల్ రిక్వెస్ట్। మాకు నువ్వు ప్రతిసారి బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవ్వనవసరం లేదు, నాకు వింటేజ్ పూరిని చూపించు, కనీసం చూపించడానికి ట్రై చేయి, ప్రతిసారి ఈడియట్ పోకిరి అవసరం లేదు। కడుపు మండితే బిజినెస్ మ్యాన్ సినిమా తీశాను అని చెప్పావు కదా, నా కడుపు మండి ఇలాంటి లెటర్ రాస్తున్నాను, బిజినెస్ మ్యాన్ లాంటి ఒక సినిమా ఇవ్వు, ఐ వాంట్ వింటేజ్ పూరి అంటూ అందులో పేర్కొన్నాడు।